Hi friends, welcome to Dream Job Online Classes. ఈ రోజు మనం ఇంపార్టెంట్ బిట్స్ డిఫెన్స్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ బిట్స్ అనేది దాని గురించి మనం చూద్దాం. ఇది చాలా బిట్స్ ఉన్నాయి. ఇది ఇవన్నీ మ్యాక్సిమం అన్ని టాపిక్స్ నుంచి కవర్ అవుతున్నాయి. ఈ బిట్స్ అన్నీ కూడా ఇవన్నీ చదివితే మ్యాక్సిమం మీ అన్ని టాపిక్స్ కవర్ అయినట్టే. సో ఫ్రెండ్స్, లెట్ అస్ డిస్కసింగ్ అబౌట్ ది దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మరియు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో ఫస్ట్ నుంచి చూస్తే కొంచెం ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాను, ఎందుకంటే ఎక్కువ బిట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆర్యభట్ట రోట్ ది ఫేమస్ బుక్ ఆఫ్ సూర్య సిద్ధాంత. కిల్జీస్ ఎండెడ్ ది టర్కిష్ మోనోపోలీ ఆఫ్ హై ఆఫీసర్స్ ఇన్ ఎక్కడంటే ఢిల్లీ సుల్తనేట్. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్లీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఇండియా ఇన్ జనవరి 1941. ఇలా అడుగుతారు, సుభాష్ చంద్రబోస్ సీక్రెట్గా అంటే ఎస్కేప్ అయిపోయిన ఇయర్ ఏదంటే జనవరి 1941. తర్వాత ఇండియన్ అండ్ రీచ్డ్ బెర్లిన్. ఎక్కడ రీచ్ అయ్యి బెర్లిన్లో ఇన్ జులై 1943 హీ జాయిన్ ఐఎన్ఏ, అంటే సింగపూర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ నాన్ కోఆపరేటివ్ మూమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1920లో ఫస్ట్ మాస్ బేస్డ్ పొలిటికల్ మూమెంట్ అండర్ గాంధీజీ. ఫస్ట్ మాస్ బేస్డ్ పొలిటికల్ మూమెంట్ ఏంటి అంటే నాన్ కోఆపరేటివ్ మూమెంట్ 1920లో జరిగింది. ఎవరంటే దానికి అధ్యక్షత వహించింది గాంధీజీ. అండ్ ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్, హ్యాపెన్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ యువర్ లార్డ్ హెడ్డేజ్. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ హెల్దీ మ్యాన్ 98.4 డిగ్రీ సెల్సియస్ ఫారెన్ హీట్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఈ బిట్ మీకు అడిగారు అప్రెంటిస్లో. అండ్ నెక్స్ట్ ఇది 98.4 డిగ్రీస్ ఫారెన్ హీట్, అదే సెల్సియస్ వచ్చేసరికి నియర్లీ 37 డిగ్రీ సెల్సియస్. ఇది నియర్లీ అంటే అప్రాక్సిమేట్ వాల్యూ 37 డిగ్రీ సెల్సియస్. అండ్ నెక్స్ట్ క్వాసియాస్కర్స్ ఇస్ కాజ్డ్ బై ది డిఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ తక్కువగా ఉండడం వల్ల క్వాసియాస్కర్స్ వస్తుంది. అండ్ ది డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ లీడ్స్ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అండ్ లూజింగ్ ఆఫ్ టీత్స్. మన పళ్ళల్లో నుంచి బ్లడ్ అనేది వస్తుంది కదా, అది ఎందుకు వస్తుందంటే విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. అండ్ ల్యాక్ ఆఫ్ నికోటోనిక్ యాసిడ్ కాజెస్ పెలాగ్రా. నికోటోనిక్ యాసిడ్ తక్కువగా ఉంటే ఏమొస్తుందంటే పెలాగ్రా అనేది వ్యాధి వస్తుంది. అండ్ నెక్స్ట్ డాష్ ఈస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ వన్ హార్న్ రియాన్స్. అస్సాం అనేది అస్సాం ఈస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ వన్ హార్న్ రియాన్స్. ది ఫస్ట్ గ్రానైట్ టెంపుల్ ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ గ్రానైట్ టెంపుల్ ఏంటంటే బృహదేశ్వర టెంపుల్. అది ఎక్కడ ఉందంటే తంజావూరులో ఉంది. అది ఏ రాష్ట్రంలో ఉంది, తమిళనాడులో ఉంది. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ షేర్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బోర్డర్స్ విత్ అదర్ స్టేట్స్. ఏ స్టేట్ ఎక్కువగా బోర్డర్స్తో ఎక్కువ స్టేట్స్తో బోర్డర్స్తో కలిపి ఉన్నదంటే ఉత్తరప్రదేశ్ అనమాట. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ హ్యాస్ మ్యాక్సిమం టోటల్ ట్రైబల్ పొల్యూషన్ ట్రైబల్ పాపులేషన్. ట్రైబల్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే మధ్యప్రదేశ్. అలాగే ఫారెస్ట్ అడవులు కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ అర్మకొండ పీక్ ఏదంటే ఇది మనం అరకు వెళ్తాం కదా, విశాఖపట్నం దగ్గరలో అరకు ఆయిల్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంటారు వాటిని. అందులో ఎక్కువ పెద్ద కొండ ఏంటంటే అర్మకొండ పీక్. అది ఎన్ని మీటర్స్ అంటే 1618 మీటర్స్. అవి ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే తెండు లీవ్స్ అనమాట. తెండు లీవ్స్ అనేది ఛత్తీస్గఢ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డాష్ సపరేట్స్ లిటిల్ అండమాన్ ఫ్రమ్ ది గ్రేట్ అండమాన్. గ్రేట్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ని సపరేట్ చేసేది ఏంటంటే డెక్కన్ ప్యాసేజ్ అనేది సపరేట్ చేస్తుంది. నేమ్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఏంటంటే సంగీత నాటక అకాడమీ. అండ్ నెక్స్ట్ గుజరాత్ యొక్క పాపులర్ డ్యాన్స్ ఏంటంటే దాండియా ఇస్ ద పాపులర్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. ఇది మనకి 2016లో ఈ క్వశ్చన్ అడిగారు అప్రెంటిస్కి. 2016లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఓణం ఫెస్టివల్ కేరళ పీపుల్ సెలబ్రేట్ బోట్ రేస్. బోట్ రేస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఓణం ఫెస్టివల్. అదే జల్లికట్టు కూడా ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే తమిళనాడు
తమిళనాడు రాష్ట్రాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఏ ఫెస్టివల్ అంటే పొంగల్ ఫెస్టివల్. అండ్ సబర్మల ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. సబర్మల లొకేటెడ్ కేరళ. అండ్ రామన్ ఈజ్ రిలీజియస్ ఫెస్టివల్ అండ్ రిచువల్ థియేటర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. అండ్ నెక్స్ట్ గంభీర ఈజ్ అ ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇది గంభీర అనేది అంటే కోల్కత్తా కాళికాదేవి డ్యాన్స్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ హిస్టారిక్ చండీగరి ఫోర్ట్ ఈజ్ ఇన్ చండీగరి ఫోర్ట్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ లోహరి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఎప్పుడంటే జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ ఇండియా శ్రీలంక అండ్ సింగపూర్ హ్యావ్ తమిళ్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. మన ఇండియాతో ఇండియా చూసుకుంటే శ్రీలంకలోను మరియు సింగపూర్లో తమిళ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు. ద బీహూ డ్యాన్స్, బీహూ డ్యాన్స్ ఎక్కడంటే అస్సాము. నాట్యశాస్త్ర ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే భరతముని నుంచి. రిటర్న్ బై ఎవరు రచించారంటే నాట్యశాస్త్ర అనేది బుక్ ఎవరు రచించారంటే భరతముని. ది ఫేమస్ నవకలేబ్రా ఫెస్టివల్ ఏంటంటే ఒడిస్సా. అండ్ ట్రెడిషనల్ కథకళి డ్యాన్స్ ఇంక్లూడ్స్ ఎన్ని క్లాసికల్ డ్యాన్స్ అంటే 101 అంటే 101 క్లాసికల్ డ్యాన్స్ క్లాసికల్ కథకళి స్టోరీస్ ఉంటాయి అందులో. అండ్ నెక్స్ట్ ది గంగా సాగర్ మేళా ఈజ్ ఎ రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అండ్ బెరనా ఈజ్ ఎ వెడ్డింగ్ ఆఫ్ సెరమనీ సింధీస్. భరతనాట్యం ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఇన్ ఎక్కడంటే తమిళనాడు. సూర్య నమస్కారం చేస్తాం కదా, దేర్ ఆర్ 12 ఆసనాస్. సూర్య నమస్కారం చేసే 12 ఆసనాస్ ఉంటాయి. అండ్ ఏరువట ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎలిఫెంట్ ఐరావత. ఐరావత ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎలిఫెంట్ విత్ ది సర్వస్ అమౌంట్ ఆఫ్ లార్డ్ ఇంద్ర. ఐరావత ఏంటంటే వైట్ ఎలిఫెంట్ అంటారు కదా, వైట్ ఎలిఫెంట్ ఏంటంటే ఎవరిది, ఇంద్రుడిది. అదే ఐరావత అంటే ఒక ఎలిఫెంట్, దాని పేరు ఏంటంటే అది ఎవరు వాహనం అంటే లార్డ్ ఇంద్ర. నేషనల్ యాంథమ్ వాజ్ ఫస్ట్ సింగ్ ఇన్ ద ఇయర్ 1911లో ఫస్ట్ పాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ కూచిపూడి డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. అండ్ మధుబాని ఇద స్టైల్ ఫోక్ పెయింటింగ్ ఆఫ్ ఫేమస్ బీహార్ సన్ టెంపుల్ ఎక్కడుందంటే కోణార్క్లో ఉంది. అదే బ్లాక్ పగోడా అని కూడా అంటారు. బ్లాక్ పగోడా ఎక్కడ ఉంది అని కూడా అడగచ్చు, అది దాన్నే సన్ టెంపుల్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ ఫామ్ బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ నాట్యశాస్త్ర బుక్. మన ఎన్ని క్లాసికల్ డ్యాన్సులు ఉన్నా ఆ యొక్క దేని ద్వారా ఉంటుందంటే నాట్యశాస్త్ర బుక్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ చికెన్కారీ వర్క్స్ ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ ఫేమస్ ఆఫ్ లక్నో. అండ్ క్షత్రియ డ్యాన్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ అస్సాం. రాజా రవివర్మ, మన పెయింట్ అంటే రాజా రవివర్మ గుర్తుకు రావాలి. ఒక సాంగ్ ఉంటుంది కదా రవివర్మ అనే సాంగ్, అదే రాజా రవివర్మ. అండ్ నెక్స్ట్ సాహిత్య అకాడమీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. నోటంకి సాంగ్ ఉన్నాం కదా, నోటంకి అండ్ డ్యాన్స్. అదే నోటంకి దేనికి ఫేమస్ అంటే మహారాష్ట్ర మ్యూజికల్. అండ్ లార్జెస్ట్ స్తూపాస్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అండ్ ఓణం ఫెస్టివల్ మలయాళం మంత్ ఎప్పుడు జరుగుతుందంటే సింగం మంత్లో జరుగుతుంది. అండ్ డొల్లు కుంత ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ కర్ణాటక. అండ్ మహమ్మద్ ఇక్బాల్ అనేది కంపోజ్ ఫేమస్ సాంగ్ సారే జహాసి హచ్చ. ఎవరు కంపోజ్ చేశారు అంటే మహమ్మద్ ఇక్బాల్. అమీర్ ఖుస్రో ఈజ్ రిగార్డింగ్ ఫాదర్ ఆఫ్ సితారా. సితారా అంటే అమీర్ ఖుస్రో. అండ్ కథక్ ఇస్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ నార్త్ ఇండియా. అండ్ సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుందంటే మన హైదరాబాద్లో ఉంది. ఈ స్టోర్ హౌస్ ఆఫ్ వరల్డ్ ఆర్ట్ కలెక్షన్, అది హైదరాబాద్లో ఉంది. అదేంటంటే వరల్డ్ ఆర్ట్ కలెక్షన్స్ అక్కడ ఉంటాయి. అండ్ రిషభా ఇస్ ద ఫస్ట్ తీర్థంకర్ ఇన్ జైనిజం. ఫస్ట్ తీర్థంకర్ ఎవరంటే రిషభ. అండ్ మోహినియట్టం ఏంటంటే కేరళ. సుచిత్ర సేన్ ఎవరంటే బెంగాల్ గ్రేటో గార్బో. అండ్ ది పెయింటింగ్ ఆఫ్ అజాద్దా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆఫ్ ఇండికేటింగ్ ది డెవలప్మెంట్ అండర్ ది చాళుక్యస్. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ ఉందంటే ఎర్లియస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ది రేషియో ఆఫ్ విత్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ ఇట్స్ లెంత్ ఈస్ 2:3. పాల్గొన ఇస్ ద లాస్ట్ మంత్ ఆఫ్ హిందూ క్యాలెండర్. అదే చైత్రం వైశాఖం ఉన్నాయి కదా, అవి చైత్ర అనేది ఫస్ట్ హిందూ క్యాలెండర్లో ఫస్ట్ మంత్, అదే పాల్గొన ఇస్ ద లాస్ట్ మంత్. ది సెలబ్రేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ న్యూ ఇయర్ ఇన్ ది మంత్. బుద్ధిస్ట్ న్యూ ఇయర్ ఏంటంటే ఏప్రిల్. సంగీత నాటక అకాడమీ ఇస్ ద నేషనల్ లెవెల్ అకాడమీ ప్రమోటింగ్ డ్యాన్స్ డ్రామాస్ అండ్ మ్యూజిక్స్ ఇన్ ఇండియా.
మన నెక్స్ట్ లీ కార్బోసర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ చండీగర్ వాజ్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. అలాగే రథయాత్ర ఎక్కడ జరుగుతుంది అంటే పూరిలో జరుగుతుంది. ఏ గాడ్ అంటే జగన్నాథ్ స్వామి. అండ్ ఇలా ఈ బిట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ చదివితే సరిపోతుంది. ఎక్కువగా ఉంటాయి ఈ బిట్స్. ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ కేరళ అని. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఆయుర్వేద ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎన్ని కాంపోనెంట్స్ అంటే ఆయుర్వేద అనేది 8 కాంపోనెంట్స్ అనేది ఉంటుంది. అండ్ లావణి అనేది ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ మహారాష్ట్ర. గోల్డెన్ ట్రెష్ హోల్డ్ కలెక్షన్ ఆఫ్ పోయిమ్స్ ఏంటంటే ఎవరంటే సరోజినీ నాయుడు. అండ్ నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు సరోజినీ నాయుడిని. అండ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. అండ్ పంచతంత్ర బుక్ను ఎవరు రచించారంటే విష్ణు శర్మ. అండ్ పీపుల్ రూఫ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. రూఫ్ అంటే ఏంటి పైన టాప్. జమ్మూ కాశ్మీర్ మన టాప్లో ఉంటుంది కాబట్టి దాని ఫోక్ డ్యాన్స్ రూఫ్ అని ఈజీగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసరికి ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అండ్ ది లెడ్ ఆఫ్ పెన్సిల్ మిక్స్చర్ ఆఫ్ గ్రాఫైట్. కంగారో ర్యాట్స్ అంటే జీవితకాలంలో ఎప్పుడు కూడా వాటర్ అనేది తాగమంటుంది. ది లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ అపాన్ మన సౌండ్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది అంటే యాంప్లిట్యూడ్ ద్వారా డిపెండ్ అవుతుంది. మనం ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు. అది ఏ బ్లడ్ గ్రూప్ అంటే ఓ నెగిటివ్ ఉన్నవాళ్ళు ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు. విచ్ పార్ట్ కంటెంట్స్ సన్ ఈజ్ విజిబుల్ ఓన్లీ డ్యూరింగ్ ది టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఎప్పుడంటే ఏ పార్ట్ కంటే కరోనాకి. అండ్ పొల్యూషన్ బై బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ ఓర్నుతో పిలి. మన లార్జెస్ట్ సెల్ ఏంటంటే ఓవియం. అలాగే లార్జెస్ట్ బోన్ కూడా అడగచ్చు. లార్జెస్ట్ బోన్ ఏంటంటే టై బోన్. ఎప్పుడు వాటర్ మ్యాక్సిమంగా ఉంటుందంటే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆర్ఆర్బి ఏఎల్పి కలిగిన క్వశ్చన్ ఇది 4 డిగ్రీస్ సెల్సియస్. యాజ్ యూ గో డౌన్ ఇన్ టు వెల్ యువర్ వెయిట్. ఒక మనం ఒక నూతిలోకి దిగుతున్న కొలది నీ యొక్క వెయిట్ ఏమవుతుందంటే స్లైట్లీ తగ్గుతూ ఉంటుంది. అట్ రూమ్ టెంపరేచర్ దెన్ నాన్ మెటల్ రిమైన్స్ లిక్విడ్ ఏంటంటే బ్రోమైన్ అనమాట. గ్యాలనోస్కోప్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ డిటెక్ట్ కరెంట్. కరెంట్ని డిటెక్ట్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే గ్యాలనోస్కోప్. అండ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ఎన్ని రోజులు అంటే 120 రోజులు. నెక్స్ట్ సిలికాన్ అనేది మైక్రోచిప్స్ యూజ్ చేయడానికి మైక్రోచిప్స్కి మేక్ చేయడానికి యూజ్ చేస్తాం. ది ఆరిజిన్ ఆఫ్ స్పేసెస్ ది బుక్ రిటర్న్ బై చార్లెస్ డార్విన్. ది లైఫ్ స్పాన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇస్ 2 to 15 days. ఆర్బీసీ అయితే 120, డబ్ల్యూబీసీ అయితే 2 to 15 days. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఎల్పిజి ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు ఒకసారి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏమేమి మిక్స్ చేసి ఉంటుంది అంటే ప్రొపైన్ అండ్ బ్యూటేన్ మిక్స్ చేసి ఉంటుంది. అలాగే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వాషింగ్ సోడా కామన్ నేమ్ ఏంటంటే సోడియం కార్బోనేట్. ఎక్కువ టెంపరేచర్లో కూడా కనిపించేది ఏంటంటే డల్ రెడ్ అనేది. అందుకే మనకి సిగ్నల్స్లో రెడ్ సిగ్నల్స్ అనేది యూజ్ చేస్తారు. ఎలక్ట్రిక్ బల్బ్ ఫిల్మెంట్ దేంతో తయారు చేస్తారంటే టంగ్స్టన్తో తయారు చేస్తారు. అండ్ పెన్సిలిన్ ఈజ్ అన్ యాంటీబయాటిక్ విత్ ఎక్వస్ ఫంగీ. హైడ్రోజన్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటి అని అడిగితే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్లు. హైడ్రోజన్ మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. అండ్ ఎయిర్ బ్యాగ్ కంటైన్స్ సోడియం ఎజైడ్. ది గ్యాస్ యూజువల్లీ ఫిల్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఇస్ నైట్రోజన్. మీకు కెమిస్ట్రీ 100 బిట్స్ మనం పెట్టాం ప్రీవియస్గా కెమిస్ట్రీ సంబంధించి. అలాగే ఫిజిక్స్ సంబంధించి కూడా చాలా క్యాప్సూల్స్ పెట్టాం. అవి అన్నీ చదవండి. ఎలా ఈజ్ అన్ హార్డర్ దెన్ ది ప్యూర్ మెటల్. అండ్ నెక్స్ట్ వాటర్ ఈజ్ గాట్ మోర్ హీట్ కెపాసిటీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని ఉంటుంది కదా. దేనికి ఎక్కువగా ఉంటుందంటే వాటర్కి ఎక్కువగా ఉంటుంది. గ్రాఫైట్ అనేది ఏంటంటే ఒక లూబ్రికెంట్. బ్రోమైన్ అనేది రెడ్ లిక్విడ్. ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అనుకుంటాం కానీ ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా ఈ క్వశ్చన్స్. ఇవి న్యూటన్స్ ఫస్ట్ లాని ఏమంటారంటే లా ఆఫ్ ఎనర్జీ అని కూడా అంటారు. వ్యాక్సినేషన్ ఫస్ట్ స్టార్టెడ్ బై ఎడ్వర్డ్ జెన్నర్. ది నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇన్ హ్యూమన్ బాడీ 639.
ది నెక్స్ట్ హైగ్రోమీటర్ ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే హ్యూమిడిటీని కొలవడానికి యూజ్ చేస్తారు. హెవీలీ వాటర్ లాజ్ కంటెంట్స్ డ్యూటేరియం ఆక్సైడ్, ఇది అంటే కెమిస్ట్రీ పార్ట్ ఇది అంతా. మైక్రోఫిక్ న్యూట్రియన్ అయితే యూగ్లినా. థర్మోప్లాస్టిక్స్ కెన్ రీసైకిల్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే 18 గ్రూప్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ డేస్ చూస్తాం కదా, వరల్డ్ ఓజోన్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 16, వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ 16. ఇవన్నీ ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఆర్టిఫిషియల్ డైమండ్స్. ఇవన్నీ డిస్కస్ చేయడం చాలా టైం పడుతుంది కాబట్టి మీకు ఈ పీడిఎఫ్లో పెడతాను, ఇలాగ మీరు చూసుకోండి, ఇలా చదువుకున్న సరిపోతుంది, ఇది ఒక్కొక్కటిగా చదువుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా 1 వీక్ మాత్రమే నావల్ డాక్యార్డ్ విశాఖపట్నం ఎగ్జామ్కి ఉంది. అలాగే మీరు నావల్ డాక్యార్డ్కనే కాకుండా మీరు సపోజ్ నెక్స్ట్ నావల్ డాక్యార్డ్ ఎంటీఎస్ అనేది రిక్రూట్మెంట్ అనేది కూడా త్వరలో పడుతుంది, ఒక 2-3 మంత్స్లో. సో ఆ ఎగ్జామ్ కూడా ఈ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే కంపల్సరీగా ఈ బిట్స్ అన్ని మీకు వచ్చేసి ఉంటే మీకు కొన్ని ఒక 2-3 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, మీరు ఏంటంటే టైం కలిసి రావాలి, ఎందుకంటే టైం వేస్ట్ చేయకండి, అక్కడ ఉండేది తక్కువ టైం మాత్రమే. మీకు 50 మార్క్స్కి మీకు 1 అవర్ టైం మాత్రమే ఇస్తారు, అందులో ఒక 10 బిట్స్ వరకు మ్యాథ్స్ ఇస్తారు. ఎక్కువగా మ్యాథ్స్ చేసుకొని ఉండిపోవద్దు, ఎందుకంటే మ్యాథ్స్ మీకు టైం చాలా కిల్ చేస్తుంది. మీరు ఎక్కువగా ఫస్ట్ జీకే పార్ట్ అంతా ఫీల్ చేసిన తర్వాత టైం ఉన్నప్పుడు మ్యాథ్స్ చేయండి. మీరు మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అయితే ముందు మ్యాథ్స్ త్వరగా చేసేసండి, ఒక టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా యొక్క డ్రీమ్ జాబ్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు జస్ట్ లాస్ట్లో ఈ లింక్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.